शांति संवर्धिनी पद्मालंकृत पणिपल्लवयुगां पद्मासनस्तां श्रियं वात्सल्यादिगुणोज्वलां भगवतीं वंदे जगन्मातरं अंटारु। आविड रेंडिटिनी एककालंलो चेस्तू उंटुंदि। अंदरं अपराधालु चेसि विडुतुन्नां। ఎవరో మహాత్ములు కొంతమంది మీ వంటి వారు పుణ్యాత్ములు ధర్మాత్ములు భగవంతుడు సంతోషించేటట్టు వెళ్ళవచ్చుగాక, కానీ నా వంటి వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది కదా, అధర్మం చేసిన వాడు ఆర్తితో ఉన్నవాళ్ళు ఎక్కువ మందిని వెళుతూ ఉంటాం. వెళుతున్నప్పుడు భగవంతుడు ఏమిటి ఇంకా దీనికి అంతు పొంతు లేదా, రోజు రోజుకి పెరిగిపోతున్నారా అని విసుక్కోకుండా ఉండాలి అంటే ఓర్పు పెరుగుతూ ఉండాలి. అమ్మో వేదాంత దేశికులు అద్భుతమైన మాట అన్నారు. సర్వసాధారణంగా ఆయుధాలని కూడా సానబట్టుకుంటారు. ఎందుకని అంటే అవి మొరటుగా అయిపోయాయి అనుకోండి, ప్రయోగించినప్పుడు పనిచేయద్దు. అందుకని వాటిని కూడా సానబట్టుకుంటారు. ఏదో ఇంట్లో కత్తులు చాకులు ఇటువంటివి సానబట్టుకున్నట్టు. సానబట్టుకోవడం ఎందుకు అంటే కూరగాయలు అవి తేలిగ్గా తరుక్కోవడానికి అని నా ఉద్దేశం, అన్య ప్రయోజనాలకని కాదు. కాబట్టి ఇంట్లో ఉన్న పదునైన పరికరములను సానపెట్టుకుని సిద్ధం చేసుకున్నట్టే ఈశ్వరుడు కూడా అప్పుడప్పుడు ఆయుధములను సానబట్టుకుంటూ ఉంటట. చక్రం ఇటువంటివి వేదాంత దేశికులు అన్నారు, అమ్మవారు నే పడతానులేండి అని ఆ ఆయుధాలు తీసుకుని దయతో సానబట్టింది. ఇప్పుడు దయతో సానబట్టింది కాబట్టి ఆ ఆయుధాలు వచ్చి తగిలినా మనేం చెయ్యం. అది తీసి ఆయన ప్రయోగిద్దాం అనుకున్న ఆయనకి దయ కలుగుతుంది. తక్షాంతి సంవర్ధిని, ఆవిడ ఇక్కడ కూర్చుని ఓర్పు పట్టండి ఓర్పు పట్టండి, మరి కలియుగం కదా కలియుగం కదా అని అలా చెప్తూనే ఉంటుంది. ఇంటి ఇల్లాలు మంచి మాటలు చెప్తోంది అనుకోండి, పోన్లేద్దురు ఓర్పు పట్టండి మనవాళ్ళు కదా అంటోంది అనుకోండి, ఆయన ఉల్లాసంగా చేస్తాడు, మీకెందుకంటారు ఇవన్నీ అని 10 మాటలు అందనుకోండి, అబ్బో ఇవన్నీ ఎక్కడ పడతానండి అని ఆయన అంటాడు. ఆమె వలన ఆయన పైకి కనపడదు కానీ వెనక ఆవిడ ఉంటుంది. అలా తక్షాంతి సంవర్ధిని, ఆయన ఓర్పుని ఆమె పెంచుతోంది. మన పట్ల వాత్సల్యం ఈశ్వరుడు చూపిస్తున్నాడు. అప్పుడు గోవు తన కడుపున పుట్టిన దూడని మాంసాహారి కాకపోయినా మావిని నాలుకతో నాకినట్టు మన పాపములను ఈశ్వరుడు తొలగించేస్తున్నాడు, తొలగించి కాపాడుతున్నాడు. కాపాడడానికి ఆవిడ ముందు కదులుతోంది. కదలడం కూడా ఏదో సామాన్యంగా కదలడం కాదు. శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టర్లు ఒక అద్భుతమైన మాట అంటారు, ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మైచితంజలి భరం వహతే వితీర్య అస్మైన కించిచితం కృతం ఇచ్చదాం వా త్వం లజ్జసే కథయకోయు ద్వార భావ అంటారు. త్రికరణ శుద్ధిగా ఎవరో వెళ్ళి అమ్మవారి దగ్గర ఇలా నమస్కారం పెట్టేట, అంజలి ఘటించేట, త్రికరణ శుద్ధిగా పెట్టాడు నమస్కారం. రే నువ్వు ఇంత త్రికరణ శుద్ధిగా నాకు అంజలి ఘటించావు, ఇహలోకమునందు నువ్వు సమస్త భోగములను అనుభవించు ఇస్తుంది. మూడు తరాలు చూడు దీర్ఘాయుష్మంతుణ్ణి చేస్తుందిట, ఆరోగ్యం ఇస్తుందిట, తేలికగా శరీరం నుంచి విడిపడేటట్టుగా చేస్తుందిట. బాగా అర్థం అవ్వాలి అంటే కొద్దిగా కలిపి చెప్పాలి అంటే శ్రీమన్నారాయణుడితో కలిసి భూమి మీదకు వచ్చి శరీరం విడిచిపెట్టేసిన తరువాత ఆ జీవుణ్ణి చెయ్యి పట్టి విమానంలోకి ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకెడుతుంటే జీవుడు చుట్టూ చూసి, స్వామి మీ దర్శనమైంది సంతోషం మా అమ్మేది అని అడిగితే, ఒరే నువ్వు ఒకరోజు త్రికరణ శుద్ధిగా అంజలి ఘటించావు, అంజలి ఘటిస్తే నీకు ఇహలోకమునందు ఐశ్వర్యం ఇచ్చాను, మూడు తరాలు ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, దీర్ఘాయుర్దాయం ఇచ్చాను, తేలికగా శరీరం నుంచి విడివడిపోయే అదృష్టం ఇచ్చాను, శ్రీవైకుంఠానికి తీసుకెడుతున్నాను, ఇంతకన్నా నేను ఇంకా ఏమీ చెయ్యలేకపోయానని సిగ్గుపడి ఎర్రబడిన ముఖంతో అదిగో తెరపక్కన నించుందంటే